కంట్రోల్ చేస్తే మన ఆ లాయర్ గారు నమ్మడంలో తప్పు లేదు కానీ మనం నమ్మేం చూడరా. అయ్యో లైట్స్ ప్లీజ్, లైట్స్. కిరణ్ లైవ్ స్టార్ట్ అయిందా? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. బాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. బ్యూటిఫుల్ లేడీస్ అక్కడ కబుర్లు చెప్తూ ఉన్నారు, వారికి హాయ్. అండ్ ఎవర్ బ్యూటిఫుల్ కోవే సరళ గారు ఇక్కడ ఉన్నారు. హలో మ్యామ్, వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ, ఆనర్ టు హ్యావ్ యూ హియర్ టు నైట్. అండ్ గైజ్ కూర్చున్నారు, కొంచెం మేక్ సమ్ నాయిస్. ఎలా ఉన్నారు తమన్నా గారి ఫ్యాన్స్, రాశి ఖన్నా ఫ్యాన్స్, అన్నిటికీ మించి కోవే సరళ గారి ఫ్యాన్స్? సో ఎస్, బాక్ మూవీ May 3rd నుంచి థియేటర్స్లో తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి, భయపెట్టడానికి, అలాగే కాస్తంత నవ్వించడానికి కూడా మన ముందుకు వస్తుందన్నమాట. సో హారర్ కామెడీ జానర్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఫ్రాంచైజీ అని చెప్పాలి, అరణ్మనై అనే ఒక ఫ్రాంచైజీ. అండ్ ఒక సినిమా అంటే ఆ ఒక్క భాగం ఆడటమే చాలా పెద్ద విషయం, ఓకే. దానికి నెక్స్ట్ సీక్వెల్ తీశారు అంటేనే అది చాలా పెద్ద విషయం. అక్కడ నుంచి ఇప్పుడు ఫోర్త్ భాగం కూడా వస్తుంది అని అంటే ఈ సినిమా అండ్ ఈ ఫ్రాంచైజీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. సో ప్రతిసారి సీక్వెల్ వచ్చిన ప్రతిసారి మనకి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ మూవీస్గా నిలుస్తూ మన ముందుకు రావడం వల్లనే ఇప్పుడు మనం ఫైనల్లీ ఫోర్త్ వర్షన్ కూడా చూడబోతున్నాం అన్నమాట. బట్ దిస్ టైం మనకి తెలుగులో బాక్గా మన ముందుకు వస్తుంది. సో అసలు ఈ బాక్ అనేది ఏంటి అనేది నాకు తెలిసి చాలామందికి టైటిలే చాలా క్యాచీగా అనిపించింది, అటెంటివ్గా అనిపించింది. దాని గురించి గూగుల్ కూడా చేసాం మేము వెంటనే, వాట్ ఈస్ బాక్ అని చెప్పేసి. బికాస్ తెలుగులో ఐఎమ్ ష్యూర్ డెఫినెట్లీ ఆ పదం మనం ఎప్పుడూ వినలేదు, తెలుగులోనే కాదు తమిళ్లో కూడా లేని పదం అని నాకు ఈ మధ్య తెలిసింది. సో మనం ఈ సినిమా గురించి, ఆ టైటిల్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాము. బట్ ఎస్, వన్స్ అగైన్ ఖుష్బు మ్యామ్, హార్డీ వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ తమన్నా గారు, హార్డీ వెల్కమ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ వీఆర్ మిస్సింగ్ సుందర్ గారు హియర్ టుడే, బట్ ఆఫ్ కోర్స్ ఖుష్బు గారు వస్తే సుందర్ గారు వచ్చినట్టే కాబట్టి ద బెటర్ హాఫ్ ఈజ్ హియర్. సో ఎస్, సుందర్ గారి డైరెక్షన్లో మనం ఇప్పటివరకు చూసిన మూడు భాగాలు ఒకెత్తు, అండ్ May 3rd చూడబోతున్న ఈ బాక్ మూవీ ఇంకొక ఎత్తు అని చెప్పేసి ఆల్రెడీ ఆ తమిళ్ నుంచి మనకి ఆ న్యూస్ అంతా, గుడ్ న్యూస్ అంతా వినిపిస్తూ ఉందన్నమాట, పాజిటివ్ వైబ్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. సో ఐఎమ్ ష్యూర్ తెలుగు ఆడియన్స్ కూడా బాక్ మూవీని అంతే ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాము May 3rd. మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయదగ్గ హారర్ కామెడీ జానర్ అనేది చాలా చాలా రేర్గా వస్తూ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అరణ్మనై, అండ్ ఐ మీన్ బాక్ ఇన్ తెలుగు. సో ఎస్, మరి ఇవాళ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్డీ హార్డీ వెల్కమ్. అండ్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. రెండు లెజెండరీ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని మనకి అందిస్తున్నాయి అని అంటేనే ఈ చిత్రం యొక్క కెపాసిటీ ఏంటి, రేంజ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ జాన్వి గారు ఈజ్ ఆల్సో హియర్, హార్టీ వెల్కమ్ టు యూ జాన్వి గారు. అండ్ అఫ్కోర్స్ సుందర్ సి గారి డైరెక్షన్లో, హిప్హాప్ తమిళ గారి సంగీత సారథ్యంలో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ కంటెంట్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమైపోయే ఉంటుంది. అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ బాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాడ్ బై టెక్నో పెయింట్స్ అండ్ డబుల్ హార్స్ మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ డిజిటల్ పార్ట్నర్ ఈజ్ హ్యాష్టాగ్ మీడియా అండ్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా బాక్ మూవీకి సంబంధించి చాలా చాలా ట్రెండ్ అయినా సెన్సేషన్ అయినా ఒక పాటని చూసి ఆ ఎనర్జెటిక్ వైబ్తో మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాస్త మీ అందరిలో కూడా ఒక ఎనర్జీ నింపేటట్టు ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఇద్దరు అందమైన హీరోయిన్లు ఒకే ఫ్రేమ్లో డాన్స్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో మనకి రీసెంట్ టైమ్స్లో ఈ సాంగ్ ప్రూవ్ చేసింది మరోసారి అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా అయ్యో అయ్యో సాంగ్ చూసి స్టార్ట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
అయ్యయ్యో ఇంత హాట్ సమ్మర్లో ఇంత హాట్ హాట్ సాంగ్ చూస్తే అయ్యయ్యో మా పరిస్థితి ఏమిటి అనేది ఆడియన్స్ ఫీలింగ్ తమన్నా గారు అలా ఉంది. బట్ నిజంగా ఇది చాలా రేర్గా జరిగే కాంబినేషన్స్ అండ్ సాంగ్స్ అన్నమాట. తమన్నా గారు అండ్ రాశి అద్దరు కొట్టేశారు. అండ్ ఆఫ్ కోర్స్ తమన్నా గారు డ్యాన్స్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా. అండ్ వీఆర్ రియల్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ తమన్నా గారు. ద బాడీ ఆఫ్ వర్క్ యూఆర్ డూయింగ్ తెలుగు తమిళ్ హిందీ ఓటీటీ ఏ స్పేస్ వదలట్లేదు, ఏ జానర్ వదలట్లేదు. సో వీఆర్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. మా అందరికీ ఏంటంటే మా తెలుగు అమ్మాయే వెళ్ళి ఇవన్నీ చేస్తుంది అనే ఒక ప్రౌడ్నెస్సే ఉంటుందన్నమాట. అఫ్ కోర్స్ ఈవెన్ రాశి కోసం వెయిట్ చేస్తున్నాము. రాశి విషయంలో కూడా సేమ్ థింగ్. సో వెల్కమ్ బ్యాక్ విత్ బాక్ అగైన్. వీఆర్ వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ. అండ్ తమన్నా గారు ఇన్ హారర్ జానర్స్ హిట్స్ డిఫరెంట్లీ అని చెప్పాలండి. అంటే కమర్షియల్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్ ఇలాంటి వాటిల్లో తమన్నా గారిని చూడడం వేరు, ఒక హారర్ జానర్లో చూడడం వేరు అనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది మా అందరికీ దేవి సినిమాతో ఆల్రెడీ కలిగించారు. అండ్ బాక్లో ఎలా ఉండబోతోంది అనేది మేము ఎదురు చూస్తూ ఉంటాము ఫర్ దాట్. అండ్ ఎస్ డెఫినెట్గా ఒక హారర్ కామెడీ జానర్కి ఇంత గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండడం అనేది నాకు తెలిసి అరణ్మనైతోనే స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఆ ఫ్రాంచైజీనే ఓకే ఈ జానర్కి కూడా ఇంత బడ్జెట్ పెట్టొచ్చు, ఇంత కలెక్షన్స్ని రాబట్టొచ్చు అని చెప్పి ప్రూవ్ చేసి ట్రెండ్ సెట్ చేసిన సినిమా, ట్రెండ్ సెట్ చేసిన ఫ్రాంచైజీ అని చెప్పాలి. అందుకనే ఇవాళ మనం చూస్తున్న విజువల్స్ కానీ ఈ సాంగ్స్ కానీ వాటిలో ఉండే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ రేంజ్లో ఉన్నాయి. అఫ్కోర్స్ దాని వెనుక మన బ్యూటిఫుల్ ఖుష్బు గారు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఉమెన్ పవర్ చాలా కనిపిస్తుంది యాక్చువల్లీ ఫ్రంట్ రోలో. నో ఉమెన్ పవరే కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ సినారియో హియర్ టుడే. అండ్ ఎస్, సో అంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అంత ఎఫెక్టివ్గా రీచ్ చేయాలి అని అంటే ఆబ్వియస్గా దాని వెనక అంతే అద్భుతమైన ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉండాలి. ఒక బ్యూటిఫుల్ కొలాబరేషన్ జరిగింది అని చెప్పాలి. ఏషియన్ సినిమాస్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ రెండు వండర్ఫుల్ అండ్ లెజెండరీ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని మనకి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి అనే బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరికొంత దీని గురించి ఈ కొలాబరేషన్ గురించి తెలుసుకుందామంటే ఈ ఏవీ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? తెలుగు సినిమా ప్రయాణంలో దశ దిశలు నేర్పిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంతో మొదలుపెట్టి నిర్మాతలుగా కొనసాగుతున్న మరో సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్. సురేష్ ప్రొడక్షన్ మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు గారు 1964లో ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ 5 దశాబ్దాలుగా 13 భాషల్లో 150కి పైగా చిత్రాలను నిర్మించి ఘన విజయాలను సొంతం చేసుకుంది. అంతేకాక మరెన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ ని అందుకుంది. సురేష్ బాబు గారి నిర్మాణ సారథ్యంలో కొనసాగుతున్న ఈ సంస్థ మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను వారి సినిమాల ద్వారా అలరిస్తూ వస్తోంది. ఏషియన్ సినిమాస్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబిటర్గా 55 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల ఏషియన్ సినిమాస్ వారు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ గారు, నారాయణ్ దాస్ నారంగ్ గారి లెగసీని కొనసాగిస్తూ పరిశ్రమలో మంచి చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా తమిళంలో హిట్ ఫ్రాంచైజీ అయిన అరణ్మనై 4 సినిమాను తెలుగులో బాక్ గా మన ముందుకు తీసుకురాబోతుంది. బెన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అవని సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో ఖుష్బు గారు ప్రెజెంటర్ గా, సుందర్ సి గారి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్స్ తమన్నా మరియు రాశి ఖన్నా ప్రధాన తారాగణంగా ఈ బాక్ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందివ్వనుంది. ఈ సందర్భంగా బాక్ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన బ్యూటిఫుల్ రాశి ఖన్నాకి హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బాక్. కమ్ ఆన్ గైస్, లెట్స్ హియర్ సమ్ నాయిస్ ఫర్ రాశి ఖన్నా.
ఎస్ సార్. సో ఇప్పుడే మనం ప్రొడక్షన్ హౌసెస్కి సంబంధించిన ఏవి కూడా చూసాం కాబట్టి ఆ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది. సో జాన్వీ నారంగ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఏషియన్ సినిమాస్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ద నెక్స్ట్ జెన్ ప్రొడ్యూసర్. అండ్ ఇవాళే ఆవిడ కొత్త సినిమా కూడా అనౌన్స్మెంట్ కూడా జరిగింది ప్రియదర్శి గారితో. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ రీసెంట్గానే టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు కూడా అందుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ టు. ఆల్సో లెట్స్ వెల్కమ్ జగదీష్ గారు హియర్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్. జగదీష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? యా. సో జాన్వీ గారు, సో ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అవుతుంది ఇవాళ బాక్ గురించి. వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ ద కొలాబరేషన్ అండ్ ద మూవీ? నేను ఎప్పుడు మాట్లాడను రిలీజ్ ఈవెంట్స్లో, ఐ నో యు నో దాట్. బట్ జస్ట్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఇంకా యాజ్ ఏషియన్ సురేష్ ఎల్ఎల్పి, వీఆర్ వెరీ హ్యాపీ టు టేక్ బ్రింగ్ దిస్ మూవీ టు యూ ఇన్ ద తెలుగు స్టేట్స్. అండ్ ప్లీజ్ వాచ్ ఆన్ మే 3rd. థ్యాంక్ యూ. దట్ వాజ్ వెరీ షార్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఐ నో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ జాన్వీ గారు. ఎస్ జగదీష్ గారు, ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, లేదా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, బాక్ మూవీ మనకి ఆల్రెడీ ఇద్దరు బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మనందరి ఫేవరెట్ తమన్నా గారు, రాశి ఖన్నా గారు కనిపిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ సుందర్ సి గారు, అఫ్ కోర్స్ వన్ మోర్ లీడ్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పాలి. డైరెక్షన్తో పాటు ఆయనకి యాక్టింగ్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య అనమాట. సో చాలా సునాయాసంగా ఆయన చేసేస్తూ ఉంటారు. సో ఆయన కూడా కనిపించబోతున్నారు. అండ్ తెలుగులో మనకి వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కనిపించబోతున్నారు అలాంగ్ విత్ కోవే సరళ గారు లాంటి వండర్ఫుల్ యాక్టర్స్తో పాటు. మనకి ఎంతోమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రానికి వర్క్ చేసి ఇంత వండర్ఫుల్ అవుట్పుట్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక్క ఏవీ ద్వారా ఈ క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? ఒక సినిమా తీసి సక్సెస్ అవ్వడమే కష్టం. అలాంటిది వరుసగా 4 సార్లు అదే ఫీట్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి సాహసం చేయడానికి ఎప్పటికీ ముందుండే దర్శక రచయిత సుందర్ సి అరణ్మణి సినిమాతో సక్సెస్ కొట్టి తమిళ్లో 4వ పార్ట్గా తెలుగులో బాక్. బ్యూటీ అంటే అది మన ఖుష్బు గారే. అలాంటి సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బు సుందర్ గారి నిర్మాణంలో మన వర్సటైల్ అండ్ ఆల్రౌండర్ సుందర్ సి గారి రచన దర్శకత్వంలో అండ్ హీరోగా వస్తున్న మూవీ బాక్. ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ నిర్మాతగా వస్తున్న బాక్ మూవీలో మరో ఇద్దరు అందమైన మిల్కీ బ్యూటీస్ ఉన్నారు. వాళ్లే తమన్నా అండ్ రాశి ఖన్నా. సౌత్ లో స్టార్ట్ చేసి ఇండియన్ సినిమాను షాక్ చేస్తున్న తమన్నా ఒకవైపు, కుర్రకారు ఊహల్లో ఇంకా గుసగుసలాడుతున్న రాశి ఖన్నా మరోవైపు. ఈ అందం భయపెట్టినా కూడా ఆనందమే కదా. భయపెట్టడం కష్టం, కానీ అదే భయంతో నవ్వించడం ఇంకా కష్టం. ఇలాంటి కష్టమైన పనికి తోడుగా హిప్హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తే వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ లాంటి ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ యాక్టర్స్ బాక్ మూవీని సక్సెస్ అందించేందుకు తమ సపోర్ట్ అందిస్తే ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మనం ముగ్గురం బాకును కంట్రోల్ చేద్దామని ఆ లాయర్ గారు నమ్మడంలో తప్పులేదు, కానీ మనం నమ్మేం చూడరా. ఆసక్తి పెంచే కథ, భయపెట్టే విజువల్స్, నటనతో మెప్పించే యాక్టర్స్, ఇవి చాలవా ఒక సినిమా హిట్ అవ్వడానికి? వరుస సక్సెస్లతో దూసుకుపోతా ఉన్న సుందర్ గారికి, తమన్నా అండ్ రాశి ఖన్నాలకు ఈ మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తుందని నమ్ముతూ తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా తెలుగులో రిలీజ్ అవుతోన్న ఈ హిలేరియస్ హర్రర్ థ్రిల్లర్ను తప్పక చూస్తారని నమ్ముతూ ఆల్ ద బెస్ట్ టు కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద బాక్. వాయిస్ ఓవర్తో కూడా భయపెట్టడానికి ట్రై చేశారు కదా, ఎక్కడా తగ్గలేదో. ఎనీవేస్, నిజంగా దిస్ ఇస్ అ వండర్ఫుల్ కొలాబరేషన్ అని చెప్పాలి. అటు ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, ఇక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కానివ్వండి, ఇది యాక్టర్స్ కానివ్వండి, అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అసలు అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై హిప్ హాప్ తమిళ గారు. అండ్ ఐ థింక్ మ్యామ్,
ఈ అరణ్మనే మొత్తం 4 ఎపిసోడ్ 4 పార్ట్స్లో కామన్గా ఉన్నది కోవేశ్వరుల గారు మాత్రమే అనుకుంటా కదా, మీరు సుందర్ గారు కాకుండా. ఎస్, సో చాలామంది యాక్టర్స్ టెక్నీషియన్స్ మారుతూ వచ్చారు కాబట్టి వన్ అండ్ ఓన్లీ కాన్స్టెంట్ సపోర్ట్ అనేది కోవేశ్వరుల గారి నుంచి వచ్చింది అని చెప్పాలి. మరి ఎన్నో దశాబ్దాలుగా అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు, కడుపుబ్బా నవ్వించిన పాత్రలు, మనందరం ఈ రోజుకి రీల్స్లో చేసుకుంటున్నటువంటి డైలాగ్స్ని ఇచ్చినటువంటి మన లెజెండరీ కామెడీ యాక్ట్రెస్ కోవేశ్వరుల గారికి గట్టిగా చప్పట్లతో స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. లెట్ మీ వెల్కమ్ కోవేశ్వరుల గారు ఆన్ స్టేజ్. Adi, welcome to you, ma'am. Very, very happy to see you today. Andariki namaskaram. Chala samasram tarvata the book cinema lo malli mimmalni kalavadaniki nenu ikkada Hyderabad ki vastanu. Mee andarni chudaniki naaku chala santoshanga untundi. Enno cinema chesina kuda తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది. నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టింగ్గా సిజీ వర్క్స్ అండ్ దెయ్యాలు, దెయ్యాలంటే పిల్లలందరికీ చాలా ఇష్టపడుతుంది. అలాంటి ఒక చాలా చూసి 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 డైరెక్టర్ గారు చేస్తుంటారు ఈ సినిమా. తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశికన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ సాంగ్ కూడా చూసారు ఇద్దరికి ఈక్వల్గా. నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు, ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో. ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు ఉన్న కామెడీ ఇది దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక చాలా ఒక సందర్భం దొరికింది. ఆ తర్వాత ఖుష్బూ గారు చెప్పడానికే లేదు, ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బూ గారే. చాలా అందమైన ఒక హీరోయిన్, అందమైన ప్రొడ్యూసరు. అండ్ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు, అమ్మాయి కూడా ఉన్నారు జాన్వీ గారు. మీ అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను. ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు, అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమవుతుంది. చాలా సమ్మర్ టైము, హాట్గా వేడివడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికి ఇష్టపడితే ఒక సినిమా ఇది, ది బాక్. ఓకే, May 3rd రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీరు దొరికారు, మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము, ఇవాళ అస్సలు ఛాన్సే లేదు. చెప్పండి, అడగండి. కాదు, మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఇస్ ఎ గోస్ట్ నేమ్ ఫ్రమ్ ఎ ఫోక్లోర్, ఫ్రమ్ అసమీస్ ఫోక్లోర్ లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి. కెన్ యూ టెల్ us something about that? అది నేను చెప్పడం అది బాగా ఉండదు. అది ప్రొడ్యూసర్ గారు ఖుష్బూ గారు చెప్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఖుష్బూ గారు మీరు చెప్పండి గురించి. అయితే మీరు చెప్తే మాత్రమే బాగుండేది ఒకటి అడుగుతా. చెప్పండి డైలాగ్. ఆవకాయ, అసలే సమ్మర్ సీజన్, ఆవకాయ సీజన్ అవునా? ఆవకాయ సీజన్ నడుస్తుంది సో అందరికి. వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగా లీఫ్ పెట్టుకుని అందులో అంత వేడి వేడిగా అన్నం పోసి కాసంత ఊరకాయలు, ఆవకాయ ఊరకాయలు నెయ్యి కొంచెం ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే జలం వస్తుందండి. ఓ సూపర్ సూపర్ సూపర్, వెరీ వెరీ హ్యాపీ. ఇంకొకటి చెప్పండి. నా భూతే నా భవిష్యత్. అవునండి, నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు. అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు, అది చాలా అబద్ధంగా తమిళ్లో అది ఏమీ లేదు,
దెంగిలకాయ అన్నాను నేను, నాకు అది అర్థం తెలియట్లేదు. అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్ అంటే అందరూ నవ్వారు, ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు. తర్వాత సరే ఏదో ఒక వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు నా భూతే నా భవిష్యత్తు అముప్పి అడిప్పి ఓకే. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. యూ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్. వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ తెలుగు. అఫ్ కోర్స్ మీరు ఎక్కడున్నా ఆ కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూనే ఉంటుంది. డెఫినెట్గా ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా, పాన్ ఇండియా అయిపోయింది సినిమా. దాన్ని బట్టి నేను ఇప్పుడు బాక్తో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. థ్యాంక్ యూ గైస్. గట్టిగా చప్పట్లు ఫర్ కమోయ్ సరళ గారు. ఓకే బోల్డ్ అంత నాస్టాల్జిక్ మూమెంట్ లాగా అనిపించింది వాళ్ళ డైలాగ్స్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే. ఎనీవేస్ సో మూవింగ్ ఆన్, ఈ సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు స్క్రీన్ పైన చూసేద్దాము. జోజో సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వావ్, పాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది యాక్చువల్లీ. కానీ తమన్నా గారు మీరు భలే ఒదిగిపోతారండి, ఏ క్యారెక్టర్ అయినా, ఏ గెటప్ అయినా, ఎలాంటి ఇమోషన్ అయినా. అసలు లుక్ ఎట్ దిస్, ఈ సాంగ్ ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు ఆవిడ. అండ్ కట్ చేస్తే ట్రైలర్లో భయపెట్టేస్తున్నారు, ఒకే సినిమాలో ఎన్ని వేరియేషన్లా. అండ్ ఎస్ డెఫినెట్గా సుందర్ సి గారు
ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ రాయడంలో ఆయనకి ఎప్పుడూ ఆ ఒక మార్క్ ఉంది. అండ్ ఈ సినిమాలో కూడా ఇంత బ్యూటిఫుల్ రోల్స్ వీళ్ళిద్దరికీ రాయడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఆయన వెనుక ఒక స్ట్రాంగ్ ఉమెన్ పవర్, అలా వెనక నుంచి మీ వెనుక ఎవరో ఉన్నారు అనే డైలాగ్ ఉంది కదా, అలా ఉంటుంది అన్నమాట. దట్ వైబ్రెంట్ అండ్ బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ ఓవర్ హియర్ ఖుష్బూ గారు, ఐ థింక్ లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో. ద ఎవర్ గార్జియస్, ఎవర్ బ్యూటిఫుల్, ఎవర్ స్ట్రాంగ్ అండ్ డైనమిక్ ఖుష్బూ గారు ఆన్ స్టేజ్. హౌ డు యూ వెల్కమ్ టు యూ ఖుష్బూ గారు. కాస్త లైట్లు తగ్గించుకోండి అమ్మా, అవసరం లేదు అంత వైబ్రెంట్గా మాకు ఇక్కడ. మ్యామ్, ఇట్స్ ఆల్వేస్ ఆల్వేస్ ప్లెజర్ టు సీ యూ. అండ్ మీ నుంచి దట్ పాజిటివ్ ఆరా అనేది ఎప్పుడు మాకు చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది వెనవర్ యు ఆర్ హియర్. హౌ డు యూ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఎస్, సో మ్యామ్, బిఫోర్ యూ గివ్ అవే యువర్ స్పీచ్, వీ వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ సుందర్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన అడగాల్సినవి కూడా కొన్ని మిమ్మల్ని అడిగేద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు అడిగిన ముందు నేను నిజంగా ఇక్కడ అందరికీ చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారు సారీ చెప్పమని చెప్పారు, ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు, డ్రిప్స్లో ఉన్నారు, వెరీ హై ఫీవర్, 103 వరకు పోయింది నిన్న. సో హీఈస్ అండ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇన్ హాస్పిటల్. సో కంప్లీట్ అపాలజీస్ ఆన్ హిస్ బిహాఫ్ దట్ మీరు అందరూ వచ్చారు కానీ ఆయన రావడం కుదరలేదు. సో వెరీ సారీ ఫర్ హీ బీయింగ్ అబ్సెంట్ టుడే. బట్ ఇలాంటి సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చినా మీ మనసు అక్కడే ఉందని మాకు అర్థమైంది. సో నేను ఇవాళ ఎక్కువ ఇబ్బంది పెట్టను అయితే. సో మ్యామ్, 4 పార్ట్స్ ఆఫ్ అరణ్మనై అనేది మామూలు విషయం కాదు, ఒక సీక్వెల్ తీయడానికే చాలా పెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది. వాట్ మోటివేట్స్ సుందర్ గారు ఎవ్రీ టైమ్ టు క్రియేట్ యునో వన్ మోర్ అరణ్మనై? I think Rashi and Tamanna used my this answer. Oh. Because I have been telling them, the only thing that motivates him to make Aranmanai, aa dayyam chupadanni chupinchadaniki intlo oka dayyam nenu unnanu, so nanna chusi inspire avtaru. And I think basically ga aina intlo unnapudu he loves to entertain people, like he's a loner basically. Aina matra intlo unte ekkada untaro evariki teliyadu, aina oka room undi, aa room lo untaru, home theater lo untaru, అలాగే ఉంటారు. కానీ హీ లవ్స్ ఎంటర్టైనింగ్ పీపుల్ అండ్ సిన్స్ అరణ్మనై హిస్ జానర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇది హారర్ కామెడీ అది అంతా కాకుండా ఐ వుడ్ సే దట్ హీస్ బేసిక్లీ ఏ మాస్టర్ ఆఫ్ హిస్ ఆర్ట్, అది దాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. సో అది ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఇష్టం. సో హీ క్రియేట్స్ అండ్ అరణ్మనై మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ క్యారికేచర్స్ అది కాదు, కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ ఎ లిటిల్ మోర్ ఈజియర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, బికాస్ పేరు అదే ఉంది అరణ్మనై, బట్ యు నీడ్ టు గివ్ అ న్యూ థింగ్ టు పీపుల్ ఆల్ ద టైమ్. అండ్ టచ్ వుడ్, గాడ్స్ బ్లెస్సింగ్, థ్రైస్ వీ హ్యావ్ బిన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండ్ దిస్ టైమ్ ఆల్సో ఆ ఫిల్మ్ నేను చూసాను చాలా బాగా వచ్చింది. So I'm sure this movie is going to rock in the theaters. And indaka Kovesarala garni adiginappudu past Khushboo garu ana question ni meeku pass chesaru kada, adi kuda adugudam anukuntunna. So no, Bak gurinchi, the Assamese folklore character of ఆ నేమ్ అనేది అక్కడ నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత. బిఫోర్ దట్ వీ డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్. సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్? అది కాదు, యాక్చువల్లీ అరణ్మనై 4 తీద్దామని ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అన్నీ జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు, ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ 30% 70%. మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి, అది మెయిన్ ఉంది. సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకి తెలిసింది. సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్. పిక్చర్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్లోర్ మేము చెప్తాం కానీ ఆ బాక్ గురించి, ఆ వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ, అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వావ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిజమైన ఫోక్లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా? అస్సలు లేదు, నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను, షూటింగ్ రిలీజ్ అయిన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్కి వచ్చేస్తా, ఆ పని నాది అంతే. అదే కదా, లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి, మొత్తం డైవర్షన్ అయిపోతుంది. లేదండి, డైరెక్ట్
డైవర్షన్. నేను షూటింగ్కి వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే నన్ను చూడాలి, నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నారా లేదా ఉన్నానా లేనా అని అది అన్ని ఆయనకి ఉంటుంది. సో ఐ మాక్సిమం అవాయిడ్ గోయింగ్ టు ద సెట్స్. ఓకే, అంటెనల్నెస్ ఒక అవుట్డోర్లో లాంగ్ షెడ్యూల్ ఉంటే ఒక 2-3 డేస్ పిల్లలతో నేను అక్కడ వెళ్తాను, ఆయన చూసి వర్సెస్. ఐ థింక్ ఈ సినిమాలో కూడా ఐ జస్ట్ కేమ్ వన్స్ ఆర్ ట్వైస్ తమన్నా ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అండ్ వన్స్ ఐ థింక్ రాషి యువ దే, అండ్ దట్ టూ ఎందుకంటే ఇట్ వాజ్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ, అందుకంటే సర్ప్రైజ్ ఇచ్చడానికి నేను వెళ్ళాను. వన్ డే ఆన్ సెట్ జరిగిందా? లేదండి, వెడ్డింగ్ యానివర్సరీ లేదండి, ఒక రోజు ముందుకు వెళ్ళాను. వెడ్డింగ్ డే అని ఆ రోజు చూస్తే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ వచ్చేసాను. అయ్యో, ఓకే. కాదు, ప్రొడ్యూసర్ ఖుష్బు గారు తక్కువ వెళ్తారు సెట్స్ కి, స్టైలిస్ట్ ఖుష్బు గారు వెళ్తారా మరి? సుందర్ గారి మొత్తం స్టైలిస్ట్ అంతా ఖుష్బు గారు అనమాట చూసుకున్నది. అవును, ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నేనే చేస్తున్నాను, ఎందుకంటే హీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. నేను సుందర్ గారు వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ 30 లాంగ్ ఇయర్స్ నౌ. ఈ 30 ఇయర్స్లో ఆయనతో ఎవరో మీ షూ సైజ్ ఏంటి అది అడిగితే కూడా ఆయనకి తెలీదు. సో అలాగే అలవటం అయిపోయింది. సో అందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేను చేయాలి, హీస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ నో హిస్ స్టైల్. సో అందుకంటే అండ్ ఐ డోంట్ ఫస్ట్ డే అన్ని కాస్ట్యూమ్ తీసి ట్రయల్ చేసి పంపిస్తాను, ఇది ఓకే ఓకే ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ సెట్ చేసి ఇస్తాను, మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తారు, అప్పుడు హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ మీ. That you don't need a stylist, you can just get one company costume and do it. Exactly, I was about to ask that. Aa vision lo godaval jarugutaya ani cheppi. Definitely jarugutundi. Actually meeru ee cinema chuste interval block nunchi finishing varaku okay costume untundi, endukante it happens in 24 hours. Oh yeah, so interval block nunchi, so okay costume, 3 similar costumes I have to buy. Oh yeah, so dorakadu, so you go around, look for it, get the materials, and that costume should be on spot. On spot, all the 3 costumes. Then dupe ki same 3 costumes kavali, adi ready cheyali. So location kellin tarata, fortunately I went during the climax. వెళ్ళి చూస్తే నేను ఇచ్చిన కాస్ట్యూమ్ ఆ బ్రౌన్ అండ్ బ్లాక్ కాకుండా ఏదో ఒక గ్రీన్ అండ్ ఏదోనో ఒక కలర్ వచ్చింది. అంటే స్టాప్ ద షూట్ నా, లేదంటే అన్ని కాస్ట్యూమ్స్ పోతుంది. సో ఐ మేడ్ హిమ్ రీడూ ఇట్ యాక్చువల్లీ. అలా ఉంటుంది మరి ఖుష్బు గారితో. కాదు, ఖుష్బు గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బు గారు బాగా మారుతారు, ఏ విషయంలో సుందర్ గారు బాగా మారుతారు? వి వాంట్ టు నో దట్. ఐ డోంట్ థింక్ ఇద్దరు వి టర్న్ ఇన్ టు బాగ్, బట్ ఎస్, పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ మధ్యలో గొడవ వస్తుంది, భర్త భార్య మధ్యలో గొడవ వస్తుంది, నాకు వస్తుంది. బట్ ఐ బికమ్ బాక్ వెన్ హ్యావ్ టు థింక్, ఐ థింక్ పిల్లల గురించి ఉంటే నేను బాగా మారుస్తాను. అండ్ ద సేమ్ విత్ హిమ్, ఆయనకి ద ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్ ఎవరైనా ఆయనకు కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్, then he dislikes it. So I think that's the only time where I have ayaniki kovam raadu vaste volcano laga eruption untundi appudu na table ekkada undi chusi enakal velli I'm like hello I am invisible to you అలాగా ఉంటాను. ఓహో, ఇంత 30 ఇయర్స్ తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా. కాదు, సెట్స్లో కూడా ఎప్పుడైనా వాల్కనో ఎరప్ట్ అయ్యి నో ఇక్కడ భారతి ఆయన మెయిన్ రైట్ హ్యాండ్ భారతి సార్ సెట్ల కత్వారా ఇల్ల వెరీ రేర్లీ, వెరీ కోపం వస్తుంది కానీ వెరీ రేర్లీ. ఓకే, దట్ అవతార్ ఓన్లీ మీకే ఇంట్లో? అది కాదు, భారతికి ఉంటుంది, మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు, ఆయనకి తెలుసు, దే ఆల్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్, అంతే. సో ఖుష్బు గారు, ఈ క్వశ్చన్ మీకు చాలామంది ఈ పాటికే అడుగుంటారు, బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. సుందర్ గారిలో రైటర్ డైరెక్టర్ యాక్టర్ అఫ్కోర్స్ ప్రొడ్యూసరు ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి, బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సుందర్ సీ ద పర్సన్. Look at that blush while saying, man. I think he's a wonderful human, so I like him. But yes, as a director, ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది, సో ఐ లైక్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ మో. ఐఎమ్ అ లిటిల్ మోర్ పొజెసివ్ ఆఫ్ ద డైరెక్టర్. యాక్టర్ ఈస్ బై ఇట్స్ బై చాయిస్, బీయింగ్ ఎ డైరెక్టర్ ఇస్ బై డిఫాల్ట్, బట్ యాక్టర్ ఇస్ బై చాయిస్. సో ఐ థింక్ ఆయన ఎప్పుడే చెప్తారు యాక్టింగ్ అంటే దట్స్ ది పాకెట్ మనీ. ఓకే, ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు, ఇచ్చారా లేదా అసలు?
అస్సలు లేదు, డైరెక్షన్కి ఇచ్చాను అది చాలు. అబ్బా, ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా. సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి ఇవాళ స్టేజ్ పైన. ఆయనకి తెలుసు, ఆయన ఉంటే కూడా ఒక కారణంలో కూర్చుని ఉంటారు, ఆయన అస్సలు మాట్లాడరు. ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ ఖుష్బూ గారు. మీరు బాగ్ గురించి చెప్పాలనుకున్నవి కూడా చెప్తే. యా, ఫస్ట్ సురేష్ గారికి, నారంగారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఈ పిక్చర్ చూడు కాకుండా దే సా ద ట్రైలర్ అండ్ ట్రైలర్ అండ్ ప్రమో కట్స్ అన్ని చూసి దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆంధ్ర తెలంగాణ కంప్లీట్ ఇక్కడ తెలుగు సినిమాలో. సో ఇద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ సురేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉండాలి, సురేష్ ప్రొడక్షన్స్కి. ఎందుకంటే నా సౌత్ జర్నీ స్టార్ట్ అయింది సురేష్ ప్రొడక్షన్ నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అబౌట్ సురేష్ ప్రొడక్షన్, రామనాయుడు గారు, సురేష్ బాబు గారు, వెంకీ గారు అందరికీ. సో దే నో దాట్. సో మై హ్యూజ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఎవ్రీవన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్. అండ్ అఫ్ కోర్స్ రామనాయుడు గారు చూస్తూనే ఉన్నారు, సో థ్యాంక్ యూ టు హెమ్. అండ్ బాక్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి. ఎందుకంటే తమిళ్లో చెప్తారు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి అరణ్మనే ఫ్రాంచైజ్ రిలీజ్ అయినప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తారంటే మళ్ళీ థియేటర్స్కి ఒక మల్లెపూ వాసన ఉంది, బికాస్ విమెన్ కమ్ టు ద థియేటర్ అండ్ పిల్లలతో. నేను చూసాను నైట్ 10 o'clock షో అయితే కూడా అందరూ పిల్ల చిన్న చిన్న పిల్లలు పట్టుకుని థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్. సో ఐ థింక్ వీ బ్రింగ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్. కోవిడ్ తర్వాత సినిమాకి మళ్ళీ అందరూ వస్తారా లేదా, థియేటర్స్ ఉంటుందా లేదా అని ఉన్నప్పుడు ఐ థింక్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. అండ్ బాక్ ఇస్ జస్ట్ taking one step forward and bringing families back into the theater. So I think I must thank my director Sundar garu for giving us yet another super duper hit bark. And andaru Kovesarla garu, because she has been part of a production for a very very long time, ippudu kaadu, for a very long time she has been part of it. And thank you for always being there, supportive, anta support chestaru meeru. Thank you Rashi. Thank you Tammy. The most I think my husband is very lazy. Ayanaki oka direction chestunappudu comfort zone definitely ga undali, and I think he's found his comfort zone and Rashi and Tamanna, because he says no problem artist, nenu em cheptano adi ardham chesukoni vaallu chestaru, so I'm comfortable. So ippudu ela ayipoyindante edana oka kotta direction aithe ee role ki Tammy, no, I think Rashi, no, I think Ilaga, you know, he always goes for these two options. So I think glad to have both of you on board with us. And everyone in the team, Venila Kishor Garu, Srinivas Reddy Garu, and in Tamil you have Yogi Babu, VTV, everyone. So I think thank you so much, because oka picture theeyadaniki not one person is responsible for the success of a film. I think the entire team, whether it is hip hop Tamila or whether it is Kitcha, our cameraman, because camera work anta beautiful ga undi. So I think we must hand it over to Kitcha for doing the brilliant work with camera and VFX, CG works, art director. And hip hop Tamila mi andariki telusu aina music anta cheyaledu endukante he has become a hero himself. బట్ ఈ పిక్చర్కి డైరెక్టర్ గారు లేదు, హిప్ హాప్ తమిళ ఉంటే బాగుంటుంది, ఆ సాంగ్ ఇలాంటి పెప్పి నెంబర్స్ కావాలి అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇలాంటి సినిమాకి. సో హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ వీ గెట్ హిప్ హాప్ తమిళ. సో వీ కాల్ హిమ్ ఆది, హీఈస్ ఆది టు అస్. సో థ్యాంక్ యూ ఆది ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఫ్రమ్ అవని సినిమాక్స్ ఆర్ Suresh Productions and Asian Films here. So thank you once again. అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే ప్రొడ్యూసర్ ఖుష్బూ గారుగా మా ముందుకు వచ్చారు, బట్ మళ్ళీ మళ్ళీ యాక్ట్రెస్ ఖుష్బూ గారుగా కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. వెంకీ గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు వస్తూ ఉంటాయన్నమాట. లేదు, సినిమా చేయడానికి నేను ఓపెన్గా ఉన్నాను, కానీ క్యారెక్టర్స్ రావాలి. అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉంటే, చాలా తక్కువ చేస్తున్నాను సినిమా, నాకు పెళ్ళి అయ్యి 25 years అయింది, కానీ 25 years I've not even done 25 films. Yeah. So chaala takku chestunanu endukante oka cinema chesthe oka position ki vachesam, aa position alage undalante, aa respect undalante alanti cinema cheyali. So endukante tamil lo dese pattale padano nirka vanda, don't be the 11th man in the crowd of 10.
సో ఐ థింక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఇఫ్ ఐ డూ అ ఫిల్మ్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్ హ్యాస్ టు బి అ యునో అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, ద సెటప్ చాలా బాగా ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇట్స్ బ్రిలియంట్ టు సీ న్యూ కమర్స్, న్యూ జనరేషన్, ద జెన్ నెక్స్ట్ సినిమా మేకర్స్ అంత బ్రిలియంట్గా సినిమా తీస్తారు. సో ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ అగైన్ సూట్స్ మీ, సూట్స్ మై ఏజ్, సూట్స్ my character, where I think that okay, I'll be doing, I'll, it'll be nice for me to do it. I'm open to films, but again it has to suit me. I have to be very comfortable doing that. Amazing, thank you so much ma'am. And let me remind you, meer English chaala baaga maatladutunnaru kaani English lo oka padam untadi ma'am, age ani, age ani antaru anamata danni. సో యాక్చువల్లీ మీరు ఆ పదం మర్చిపోయారని మాకు అర్థమైంది. అయ్యో నా పిల్లలు ఇక్కడ లేదు, లేదంటే ఇక్కడ అంత గట్టిగా మాట్లాడతాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద మౌస్, బయట ఉన్నప్పుడు ఐఎమ్ ద టైగ్రెస్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద ర్యాట్. ఓ వెలీలే పులి, వీటిలో ఎలి. సో దట్ ఇస్ మై పొజిషన్. అది అందరికీ కామన్. సో ఇంట్లో మీరు ఇప్పుడు ఏజ్ చెప్పారు కదా, అది పిల్లలు ఉంటే అది ఇంట్లో మీమ్స్ అంతా ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఇది సెపరేట్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, దాంట్లో స్టార్ట్ అవుతుంది. అమేజింగ్, ఐ థింక్ ఇట్స్ గ్రేట్. యా ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ, ఎక్సెప్ట్ వే యూ ఆర్ అండ్ ఓన్లీ అంటిల్ అన్లెస్ యూ డోంట్ ఎక్సెప్ట్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్, యూ కెనాట్ ఏజ్ గ్రేస్ఫుల్లీ. దాట్స్ ఇట్. You are an inspiration in many ways and ee vishayamlo kuda. Thank you. So thank you so much, looking forward to see you in many many movies, many roles in fact. Thank you, thank you so much. Thank Khushbu you, ma'am. Thank you. And before you leave the stage, we want you to launch the Telugu trailer. Yes. I mean the Baak trailer. Yes. For Telugu audience. Yes. Yeah, you can say launch. Okay, can we launch the trailer please? Thank you ma'am, thank you so much. Yes, Baak trailer on screen chusedam ippudu. ఇలా చూడండి సార్, మొగుడు పెళ్ళాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ తలుచుకుంటూ అడవిలోకి వెళ్ళినవాడు గుండె నొప్పితో చనిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే ఆ కోపంతో నీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. నా చెల్లెలు చావు ఆత్మహత్య కాదు. ఇదిగో చూడు, నీ లాయర్ తెలివితేటలు కోర్టులో చూపించు. నా చెల్లెలు ఊరేసుకున్న అదే టైంలో తనని బయట చూసినట్టుగా చెప్తున్నారు. ఏదో తేడాగా ఉంది. ఈ స్వామీజీని మీ చెల్లెలు చనిపోయినప్పుడు మార్చిన దగ్గర చూశాను సార్. ఏమంటున్నాడే ఆ స్వామీజీ? బాక్ అనే పిశాచి గురించి చెప్పాడు సార్. నిన్న రాత్రి ఎవరు శక్తి రూమ్లో ఒక ఆకారం కనిపించింది. మీ శక్తితో ఉపయోగించి ఆ దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు తీసినందువల్ల అది బలపడింది. ఇక మానవ శక్తి వల్ల దాన్ని కట్టడి చెయ్యలే, దైవ శక్తి వల్లే అది సాధ్యం. మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఆ స్వామీజీనే ఏదో చేస్తున్నాడు. కానీ ఈరోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. తిరునాళ్ళ రోజున ముగ్గురి ఆత్మలను అపహరిస్తే ఆ తర్వాత ఆ శుద్ర శక్తి మహాశక్తిగా మారుతుంది. క్వాలిఫైడ్ బ్యాచ్ తో కుక్కర్ కూడా తరపలేము, ఇక దయ్యం తరుగుతాము. ఇంతకీ దయ్యం పేరేంటి? బాక్. ఇంకొకసారి చూద్దాము, వన్స్ మోర్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇలా చూడండి సార్, మొగుడు పెళ్ళాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ తలుచుకుంటూ అడవిలోకి వెళ్ళినవాడు
ఇప్పుడు నేను ఒకసారి చనిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే ఆ కోపంతో నీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. నా చెల్లెలు చావు ఆత్మహత్య కాదు. ఇదిగో చూడు, నీ లాయర్ తెలివితేటలు కోర్టులో చూపించు. నా చెల్లెలు ఊరేసుకున్న అదే టైంలో తనని బయట చూసినట్టుగా చెప్తున్నారు. ఈ స్వామీజీని మీ చెల్లెలు చనిపోయినప్పుడు మార్చిది దగ్గర చూశాను సార్. ఏమంటున్నాడయ్య స్వామీజీ? బాకని పిశాచి గురించి చెప్పాడు సార్. నిన్న రాత్రి ఎవరు శక్తి రూమ్లో ఒక ఆకారం కనిపించింది. మీ శక్తంతో ఉపయోగించి ఆ దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు తీసినందువల్ల అది బలపడింది. ఇక మానవ శక్తి వల్ల దాన్ని కట్టడి చెయ్యలే, దైవ శక్తి వల్లే అది సాధ్యం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఆ స్వామీజీనే ఏదో చేస్తున్నాడు. కానీ ఈరోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. తిరునాళ్ళ రోజున ముగ్గురి ఆత్మలను అపహరిస్తే ఆ తర్వాత ఆ శుద్రశక్తి మహాశక్తిగా మారుతుంది. క్వాలిఫైడ్ బ్యాచ్ తో కుక్కర్ కూడా తరపలేము, ఇక దయ్యం తరుగుతాము. ఇంతకి దయ్యం పేరేంటి? ఓ మై గాడ్, ట్రైలర్ ఇట్సెల్ఫ్ ఇస్ స్పైన్ చిల్లింగ్ హియర్ యాక్చువల్లీ. ఇంకా థియేటర్ లో జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు నిజంగా. అంటే వెరీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ హారర్ కామెడీ ఏంటంటే మనకి భయం వేసినా కూడా నవ్వుతాం అన్నమాట. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని మనం థియేటర్లో అంతమందితో కలిసి ఆ సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అండ్ దట్స్ హౌ ఫ్యామిలీస్, పిల్లలు అందరితో కలిసి ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడదగ్గ సినిమాగా మన ముందుకు వచ్చిందనమాట. అండ్ ఇందాక జోజో సాంగ్ చూస్తే కూడా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది పిల్లలు ఎంత బాగా కనెక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు ఆ సీక్వెన్సెస్కి, ఆ సాంగ్స్కి అని చెప్పేసి. సో ఐఎమ్ ష్యూర్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళి మే 3న స్క్రీన్స్లో ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ ఉన్నాము. ద ప్రొడక్షన్ డిజైన్, ద సినిమాటోగ్రఫీ, ఆర్ట్ అన్నీ ఎంత అద్భుతంగా సెట్ అయ్యాయో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంత క్వాలిటీ అండ్ అద్భుతమైన అవుట్పుట్ని మనం థియేటర్ స్క్రీన్స్ పైన చూసి ఎంజాయ్ చేద్దాం మే 3 నుంచి. మరి ఆలస్యం చేయకుండా బ్యూటీతో పాటు యాక్టింగ్ బ్రిలియన్స్ని కూడా కంబైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన ఆ ఇద్దరిని, రైటర్స్ని, డైరెక్టర్స్ని, సబ్స్టాన్షియల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని రాసేలా చేసిన ఆ ఇద్దరిని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ వెరీ గార్జియస్ తమన్నా గారు అండ్ రాశి ఖన్నా గారు ఆన్ స్టేజ్. ద టూ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ లేడీస్. బాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ భయపెట్టడానికి, నవ్వించడానికి కూడా మన ముందుకు వస్తూ ఉన్నారు ఈసారి. సో వెల్కమ్ హాడి, వెల్కమ్ రాశి. ఇప్పుడు కాసేపు నేను ఫోటోగ్రాఫర్స్ ఆపలేను, నాకు తెలుసు. ఇద్దరిని చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట. ఎటు చూడాలో కూడా అర్థం కావట్లేదు మా వాళ్ళకి, టైం సరిపోవట్లేదు. బట్ ఎస్, హార్టీ వెల్కమ్ టు యూ బోత్ ఆఫ్ యూ. సో బాక్లో
ఇందాకే నేను మీ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. అండ్ రాశి ఇద్దరు స్టంట్స్ కూడా బాగా చేసినట్టు కనిపిస్తుంది. గాల్లో పడుకోవడం, ఎగరడం, యాక్షన్ యాక్షన్ పార్ట్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఐ కాల్ అపాన్ ది యునో అదర్ టీమ్ మెంబర్స్. సో టు స్టార్ట్ విత్ తమన్న గారు, యువర్ ఎక్స్పీరియన్స్, మైక్ ప్లీజ్. యా, మీకు యాక్షన్ కొత్త కాదు, ఐఎమ్ సారీ టు కట్ యూ, యాక్షన్ కొత్త కాదు నాకు తెలుసు, కానీ ఈ జానర్లో చేయడం ఎలా అనిపించిందో తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ టుడే ఫర్ అస్. యాక్షన్, ఈ సినిమా ముందు నేను సుందర్సి గారితో ఒక సినిమా చేశాను, దానికి పేరే యాక్షన్. సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను, కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో, అది నాకు ఆ విషయం చాలా నచ్చింది. మీరు అయ్యయో సాంగ్ చూసుంటారు, అందరికీ సాంగ్ నచ్చిందా? ఓకే, సినిమాలో అలాంటి ఏమీ లేదు. సినిమా స్టోరీ కానీ, మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు. అది ఒక ప్రమోషన్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేసాము. సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది. సుందర్సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు, ఆయనకి తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ సుందర్సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బూ గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు. అండ్ షీఈస్ బిన్ యునో ద ట్వింకిల్ ఇన్ హిస్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ బిలో హిస్ వింగ్స్. సో ఖుష్బూ మ్యామ్, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఫర్ యూ, ఐ డోంట్ థింక్ హీ హ్యావ్ ఆల్ ది స్ట్రెంగ్త్. రాశి, నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యున్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది. ఎందుకంటే వీ జస్ట్ గాట్ అలాంగ్ యాజ్ పీపుల్. అండ్ ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు ఇంటరప్ట్, బట్ యు వర్ లుకింగ్ లైక్ ఐశ్వర్య రాయ్ ఫ్రమ్ హమ్ దిల్ దిజోకే సనమ్ వైల్ యూ వర్ సిటింగ్ దేర్. ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ వాట్ హౌ ఇస్ యువర్ హెయిర్ స్టైల్ లుకింగ్ సో గుడ్ ఇన్ దిస్. ఓ మై గుడ్నెస్, ఒక్క నిమిషం, నాకు సడన్ గా హార్ట్ ఆగిపోయింది. ఐ జస్ట్ గాట్ డైవర్టెడ్. సీ, గ్లామర్ ఇస్ పవర్ఫుల్. గ్లామర్ ఇస్ పవర్ఫుల్. ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఇది అసలు ఇవాళ? ఓకే, నాకు నైట్ నిద్ర పట్టదు. మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు, కానీ ఈ సుందర్సి గారితో నేర్చుకున్నాము ఎలా ఎలా షాక్ ఇవ్వాలి, ఎలా మధ్యలో మిమ్మల్ని టీస్ చేయాలనేది, అన్నీ ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము. బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు, ఆర్ఆర్ ఉండొచ్చు, కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు, ఐ థింక్ ఈ జెన్యున్లీ చాలా ఎంజాయ్ చేసి చేసాము ఈ సినిమా. ఎందుకంటే అందరూ ఒక క్లారిటీతో వచ్చారు. అండ్ సుందర్సి గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేసాము. సో ఐ రియలీ హోప్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. కోవే సర్లా మ్యామ్, మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్. అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. నథింగ్ మోర్ డిఫికల్ట్ దెన్ మేకింగ్ పీపుల్ లాఫ్. అండ్ అది మీరు ఎప్పుడో నుంచి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా తెలుగులో కోవే సర్లా మ్యామ్ని ఇంకా సినిమాలో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ యా, ద హోల్ టీమ్, ఐ థింక్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాజ్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్. భారతి గారు, థ్యాంక్ యూ. హీస్ ద మ్యాన్ హూ సిటింగ్ హియర్ peacefully because he has no instruction to give us. But he is the person who's running a lot on the set. And Janvi ma'am, thank you so much, you know, Suresh Productions for taking up this film and presenting it in Telugu.
they are a production that we've somewhere all grown up, you know, working with them or just being associated with the family, and they're just the nicest people and have really brought Telugu cinema where it is today. So thank you, and Telugu cinema ekkadekkado velipothundi. So congratulations meeku kuda, meeru ivala mee cinema announce chesaru, meeku pedda pedda congratulations, and please andaru elli 3rd May Baku థియేటర్స్ లో వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు, అండ్ వుడ్ లవ్ టు నో హౌ యూ గైస్ వాట్ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వావ్, ఎంత ముచ్చటగా ఉంటుందో, ఎన్నిసార్లు అలా నీట్గా తెలుగులో హాయిగా మాట్లాడుతూ ఉంటే. రాశి, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్, అండ్ లాట్స్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ కదా, బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చూస్తున్నాము బోల్డ్ అంత, యునో, సీరియస్ ఫిల్మ్స్, లవ్ స్టోరీలు, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ చేసేస్తున్నారు. సో హౌ ఈస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్? యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ డైరెక్టర్ గారు. ఫస్ట్ సుందర్ సి గారు గురించి చెప్పాలి. ఐ థింక్ హీస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన క్లారిటీ, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది, కాబట్టి నేను అరన్మనీ 4కి అంటే బాక్కి ఒప్పుకున్నాను. అండ్ అరన్మనీ 3లో కూడా, అంటే అరన్మనీ 1, 2, 3కి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్ సి గారు అని చెప్పారు, యునో దట్ అరన్మనీ 4 తీసుకున్నాను ఇప్పుడు నువ్వు రెడీ చేయడానికి. ఐ సెడ్ సార్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్, యునో ఐ జస్ట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడడానికి, కానీ అరన్మనీ 3 టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్, చాలా డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ ద స్ట్రాంగెస్ట్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్, ద ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్. మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈసారి అరన్మనీ 4/బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాజ్ ఆఫ్ తమన్నా, హర్ గ్రేస్, హర్ టాలెంట్. అండ్ ఇలాంటి రోల్లో నేను చూడలేదు తమన్నాని. ఐ థింక్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూశారు, అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ థింక్ ఐ హవ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది, దట్ ద ఫేమస్ సాంగ్ వే వీ బోత్ ఆర్ డాన్సింగ్, అండ్ అయ్యయ్యో, అండ్ చాలామందికి చాలా నచ్చింది, చాలా వైరల్ అవుతుంది, చాలామంది రీల్స్ కూడా చూశాను నేను. సో ఐ థింక్ సుందర్ సి సార్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది, హారర్ ఉంది, థ్రిల్స్ ఉంది, అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అండ్ కామెడీ కూడా, తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ యునో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జోనర్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ సర్లా మ్యామ్, యువర్ సచ్ అ గోర్జియస్ ఉమెన్ అండ్ సచ్ అ గుడ్ కమీడియన్. అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో. ఐ హ్యావ్ షెడ్ సచ్ అమేజింగ్ సీన్స్, ఐ హ్ లర్న్ సో మచ్ ఫ్రమ్ హర్ బాడీ లాంగ్వేజ్. ఐ థింక్ షీఈ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమీడియన్స్ వీ హ్యావ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు సీ యూ మ్యామ్ మోర్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ప్లీజ్ డూ దెమ్, ప్లీజ్, లైక్ వీ నీడ్ పీపుల్. నెక్స్ట్ టైమ్ వీ ఆల్సో వాంట్ యూ టు డూ అయ్యయ్యో విత్ అస్. Yes. So సేమ్ స్టెప్స్. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఖుష్బూ మ్యామ్, షీఈ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సుందర్ సార్. అంటే ఎప్పుడు చూసినా షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్, షీఈ్ ఆల్వేస్ హ్యాపీ. ఐ నో హౌ మచ్ లైక్ యు నో, ఐ థింక్ షీ హ్యాస్ అ బ్యాక్ ఇష్యూ, బట్ యుల్ నెవర్ సీ దట్ పెయిన్ ఆన్ హర్ ఫేస్. యూనో షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ అవుట్ దేర్. ఐ డోంట్ నో హౌ షీ డస్ ఇట్ ఆల్, బీట్ పాలిటిక్స్, బీట్ విమెన్ ఎంపవర్మెంట్, బీట్ యునో మేనేజింగ్ ద హౌస్ హోల్డ్. అండ్ చాలామంది డైరెక్టర్స్ ఉంటారు హూ టాక్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, కానీ వెరీ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ చాలా మంచి క్యారెక్టర్స్ రాస్తారు ఫర్ విమెన్. అండ్ ఐ థింక్ సుందర్ సి సార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. వెరీ గ్లాడ్ దట్ వీ డిడ్ దిస్, అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. అండ్ సారీ ఇందాక ముందు చెప్పలేదు కానీ అందరికీ నమస్కారం ఎండ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ బాక్ ఇప్పుడు May 3rd రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. మీరు ఫ్యామిలీకి వెళ్ళి చూడాలి ఈ సినిమా, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. భారతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ డ్యూరింగ్ ద ఫిల్మ్. సురేష్ ప్రొడక్షన్స్కి కూడా థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ థింక్ ద తెలుగు ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ దిస్.
థ్యాంక్ యూ. వండర్ఫుల్. రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి అసలు నేను ఇందాక నుంచి అనుకుంటున్నా అడగకూడదు అడగకూడదు. అవునా? ఐ నో ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. చాలా రోజులు అయింది కాబట్టి. యా, ఏం పాట కావాలి? ఏదైనా. ఏం సందేహం లేదు, పాడతారు. పాడేస్తారా? అవును. ఇంత మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా వస్తుంది. అంటే నాకు ఊహలు గుసగుసలాడే, నాకు లిరిక్స్ గుర్తు రాలేదు, కానీ నేను ట్రై చేస్తాను. ఒక్క నిమిషం నేను. అది మీరు నిద్దట్లో లేచినా పాడేస్తారు కదా? అది ఐ జస్ట్ డోంట్ టు మిస్ కమిట్ ఎనీ మిస్టేక్ కాబట్టి ఐ జస్ట్ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఐ టేక్ ది లిరిక్స్. యెస్, ఓకే, ష్యూర్. ఈలోపు మనం ఏం చేద్దామంటే మీరు సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా. Two minutes, sorry. Okay, ready. Yeah, come on everybody. Meer paadtara? Please, with me. We don't want to spoil anything. Okay, nen try chestuna. Em sandeham ledu aa andala nave sandallo techindi. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గయి తొందరలో ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మదినిను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక పడుపు తిండి ఇస్తే అలా ఆ పాట వింటూ పడుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఎంత సూదింగ్ గా ఉందో నిజంగా, ఎప్పుడు విన్నా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇందాక తమన్నా గారు కూడా చెప్పినట్టు ఐఏఏ సాంగ్ ని అంటే వెరీ వెరీ స్పెషల్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి జరిగిన సాంగ్ అన్నమాట. అర్థమైపోయింది మనకి. మరి ఇప్పుడు ఆ హుక్ స్టెప్ స్టేజ్ పైన కొంచెం అది కూడా మీరు నెక్స్ట్ టైం అన్నారు కోవేశరల గారి కాంబినేషన్ లో జరిగితే మ్యామ్ జస్ట్ రచ్చలు రచ్చలు రచ్చ చేశారు కదా మ్యామ్ మీ స్టెప్స్ తోటి. కమాన్ ఎవ్రీబడి, మీకు స్టెప్స్ కావాలంటే గట్టిగా మీ నుంచి సపోర్ట్ రావాలి. క్లాప్స్ కోవేశరల మ్యామ్, ప్లీజ్ 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 కమ్. వావ్, అసలు ఈ కాంబినేషన్ లో ఒక డాన్స్ చూస్తామని మనం కల్లో కూడా అనుకోలేదు ఇవాళ. వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. సాంగ్ సాంగ్ కాదు, హౌ కెన్ బి లీవ్ అవర్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ చెప్పండి. జస్ట్ బీ హియర్ మ్యామ్, జస్ట్ వి వాంట్ యూ టు బీ హియర్. ఓకే, సాంగ్ మ్యూజిక్ ప్లీజ్. ఇవాళ ఒక్క రోజులోనే సంక్రాంతి, ఉగాది, దీపావళి అన్ని వచ్చేసాయి స్టేజ్ పైన ఈ మూమెంట్ తోటి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సరళ గారు ప్లీజ్, అండ్ జాన్వీ గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. జాన్వీ గారిని మరొకసారి వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఇవాళ మీరు అందరూ గమనిస్తే స్టేజ్ పైకి ఒక్క మ్యాన్ కూడా రాలేదు. మ్యాన్ కూడా రాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది. లుక్ అట్ దిస్, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ద ఆల్ దీస్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ విమెన్ ఆన్ స్టేజ్. Thank you.
బిగ్ టికెట్ కూడా ఉంది. కెన్ వి హ్యావ్ ద బిగ్ టికెట్ ప్లీజ్? ఏది? Done. Big ticket, please. Ma'am, please join the big ticket launch. Yes, here is the big ticket of Baag. May 3rd nunchi Telugu audience ni alarinchadaniki manu munduku vastunna. Baag movie big ticket launch by the team. Hearty congratulations and all the very best to the team of Baag. Thank you so much all the beautiful ladies on stage for being here and Baag gurinchi telugu prekshakulandarki teeskochinanduku thank you so much. And yes, May 3rd nunchi telugu audience ni bayapettadaniki navinchadaniki Baag theaters lo manu munduku vachestundi. So families tho paatu chinna pillalato paatu andaru theaters ki kalisi velli cinema ni chusi enjoy chestaru ani aasistu thank you so much everybody for joining this pre-release event and making it successful. Thank you everybody, good night. సారీ, యాక్చువల్లీ నేను ఖచ్చితంగా ఐ విల్ ఫెయిల్ ఇఫ్ ఐ డోంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఇన్ తమిళ్. దో ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై మీ అవ్ని సినిమాక్స్, బట్ ద బ్యాక్ బోన్ మన నాకు నా ఆయనకి సుందర్ గారికి బ్యాక్ బోన్ వచ్చేది ఏసీ షణ్ముఖం గారు, ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బెన్స్ మీడియా. సో వాళ్ళకి ఆయన హిస్ సన్ అరుణ్ గారికి అందరికీ మదన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ నమ్మకం పెట్టుకుని దే హ్యావ్ బీన్ దేర్. ఎప్పుడైనా మన వెనకాల ఉండి మేమున్నాం మీరు చేయండి అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ మనకి ఇస్తూనే ఉంటారు. సో షణ్ముఖం గారికి, ఆయన భార్యకి, ఆయన సన్ అరుణ్ గారికి, మదన్ గారికి అందరికీ డెఫినెట్గా నేను థ్యాంక్ యూ చెప్పాలి. సో థ్యాంక్ యూ సార్, రుమ్మ రుమ్మ నన్రి. నింగేలేనా కండిపాగ అరణ్మణి ఎడుకవే ముడియాదు. నన్రి. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. గుడ్ నైట్.